కాన్ఫిడెన్స్ ఉండాలో ఎలాంటి తప్పు లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడే తప్పు. ఇప్పుడు ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కాంగ్రెస్ పార్టీని ఓడించింది. మన 2024 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల చతికిల పడింది. ఆ రోజున ఇంకేముంది, అసలు పోటీనే లేదు కాంగ్రెస్ పార్టీ, ఎవ్వరూ పోటీ లేరు, అప్రతిహత విజయం అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఫీలింగ్ వచ్చేసింది. కుందేలు తాబేలు కథ అయ్యింది. అక్కడే భారతీయ జనతా పార్టీ నిదానంగా కదిలేటప్పటికి, కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళేటప్పటికి దాని విజయం సాధ్యమైంది. అదే సందర్భంలో ఇప్పుడు కథ మారింది. సేమ్ కాంగ్రెస్ పార్టీ హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు చోట్ల ఎన్డీఏ కూటమి విజయం ఖాయం అన్నటువంటి ఫీలింగ్ గ్రౌండ్ నుంచి పైదాకా వెళ్ళిపోయింది. అదే అహం కొంప ముంచింది. ఫైనల్గా నాటి భారతీయ జనతా పార్టీ బలహీనత నేడు కాంగ్రెస్కు వచ్చి రెండు చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయింది.